విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సత్యజయంతి జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నాయకుడని దూరదృష్టితో ఏపీని అభివృద్ధి పథంలో నడపగల సత్తా ఉందని రజనీకాంత్ ప్రశంసించారు నాలుగేళ్ల జగన్ పాలనతో పాటు వైసీపీ నేతలను ఏమీ విమర్శించకపోయినా చంద్రబాబును గొప్ప పరిపాలన దక్షత ఉన్న నాయకుడని ప్రశంసించడం తన అనుభవాల గురించి ఉన్నది ఉన్నట్లుగా రజనీకాంత్ మాట్లాడటం వైసీపీ నేతలకు నచ్చలేదు దీంతో చంద్రబాబును ఉద్దేశించి రజనీకాంత్ చేసిన కామెంట్స్పై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ను అదే పనిగా విమర్శించడం మొదలుపెట్టారు రజనీకాంత్ లాంటి గొప్ప నటుని కూడా అడ్డు అదుపు లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు మాట్లాడిస్తున్నారు అసలు వైసీపీ ప్రభుత్వంపై చిన్న విమర్శ కూడా చేయకుండా ఏ నేతను కూడా తిట్టకుండా మాట్లాడిన రజనీకాంత్ పై వైసీపీ నేతల తిట్ల పురాణం ఎంతవరకు సబమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు Thank you ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు రజనీకాంత్పై విమర్శలు చేయడం చొక్కాలు విప్పి తిరగడంపై ఉన్న శ్రద్ధలో సగమైన ప్రజల సమస్యలపై పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు జగన్ పరిపాలన తిరోగమనంలో పయనిస్తోందన్న అక్కసుతోనే వైసీపీ నేతలను రచ్చగొట్టి వారితో రజనీకాంత్ను అనరాని మాటలు అనిపించి ఆయన్ను కించపరిచారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు జగన్ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అర్థమయ్యే మంత్రులు నోళ్లకు పని చెబుతున్నారని వరలరామయ్య ధ్వజమెత్తారు నాలుగేళ్ల పాలనలో దళితులకు జగన్ ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని వరలరామయ్య ప్రశ్నించారు రజనీకాంత్పై వైసీపీ నేతలు విమర్శలకు దిగడంపై టీడీపీ నేత నక్క ఆనందబాబు మండిపడ్డారు ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ చంద్రబాబుని రజనీకాంత్ ప్రశంసించడంలో తప్పే ఉందన్నారు కానీ వైసీపీ చిల్లర్ బ్యాచ్ ఆయనపై విమర్శలు చేయటం వల్ల ఏపీ పరువు పోయిందని అభిప్రాయపడ్డారు భారతీయ నటుడు రజనీకాంత్పై వైసీపీ నాయకులు అసభ్యకర విమర్శలతో దాడి చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు అన్నగారి సత్యజయంతి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని అనుభవాలను రజనీకాంత్ పంచుకోవడంలో వైసీపీ నేతలకు వచ్చిన నష్టమేంటని చంద్రబాబు ప్రశ్నించారు ఈ విషయాన్ని ఓర్వలేని వైసీపీ నేతలు రజనీకాంత్పై అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరమని దారుణమని చంద్రబాబు మండిపడ్డారు వైసీపీ నేతలను జగన్ అదుపులో పెట్టాలని చంద్రబాబు సూచించారు సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీకాంత్ లాంటి లెజెండరీ పర్సనాలిటీపై వైసీపీ నేతలు నీచపు వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయన్నారు తీవ్ర అహంకారంతో అసహ్య పదజాలంతో రజనీపై చేస్తున్న అర్థం లేని వైసీపీ నేతల విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరని దుయ్యబట్టారు శిఖరం లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై వేయడమేనని చంద్రబాబు తెలిపారు ఇలా జరిగిన దానికి జగన్ క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు రజనీకాంత్ను తిట్టే పని కాదు ధాన్యం రైతుల కష్టాలు చూడాలని అన్నారు పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం కాదని రైతుల బాధలు వినాలని తెలిపారు ప్రతిపక్ష నేతల అరెస్టులు దాడులు కాదని పొలంలో అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు మరో ట్వీట్ చేశారు ఆ వర్షాల కారణంగా రైతాంగం నష్టపోతుంటే జగన్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక బాధల్లో ఉంటే పట్టించుకోకుండా జగన్ మెప్పు కోసం రజనీకాంత్ ను వైసీపీ నేతలు ఏ మాత్రం తిట్టడం మంచిది కాదని చంద్రబాబు తెలిపారు